మంగళవారం ఆట మొత్తం ఎంటర్టైనింగ్ గానే సాగింది. నామినేషన్ లో అమర్దీప్, యావర్, సందీప్, తేజ, శోభా శెట్టి, నాయని పావని, అశ్విని, పూజ నామినేట్ ఉన్నారు. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ కృష్ణ హౌస్ లోకి వచ్చే టైం ఆసన్నమైంది. దీనికోసం గౌతమ్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. సీక్రెట్ రూమ్ లో అందరి ఆటను పరిశీలించిన అతడు ఎలా ఆడాలో ఓ క్లారిటీకి వచ్చినట్టుగా ఉన్నాడు. అయితే హౌస్ లోకి గౌతమ్ వెళ్లేది ఆటగాడిగా కాదు, పోటుగాడిగా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పోటుగాళ్ల టీమ్ లో గౌతమ్ ఉంటాడు. అలా గౌతమ్ రావడంతో అంతా సర్ప్రైజ్ తో పాటు హ్యాపీ అయ్యారు. వెళ్తూనే రాననుకున్నారా రాలేననుకున్నారా, అశ్వత్థామ ఇస్ బ్యాక్ అంటూ తనను తాను పోల్చుకున్నాడు. తేనె పూసిన కత్తిని గొంతులో దింపారని, అయినా ఈ అశ్వత్థామ చావడు అని పేర్కొన్నాడు. శివాజీ ప్రియాంకలకు క్లాస్ పీకాడు. గౌతమ్ అయితే ఎక్కువ ఎంటర్టైన్ చేయలేడేమో అని శివాజీ అన్నాడు. ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంటు విప్పేసి తిరగడం కాదు కదా అని శివాజీకి సెటర్ వేశాడు గౌతమ్. అలా గతంలో వాళ్ళు చేసిన కామెంట్లకి ఫైర్ అయ్యాడు. గౌతమ్ కి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే కొత్తగా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. దీంతో గౌతమ్ నామినేట్ అయిన సందీప్ ని సేవ్ చేశాడు. తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్ లో తమ ఫిట్నెస్ ని చాటుకోవాలి. అందుకోసం స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నెంబర్లు గార్డెన్ లో ఉన్న టైర్ల నెంబర్ తో మ్యాచ్ చేసి పూల్ లో ఉన్న కట్టేకి తగిలించారు. బజర్ మోగే సమయంలో ఎవరు ఎక్కువ టైర్లు పెడతారో వారే విన్నర్. ఆటగాళ్ల టీం నుండి సందీప్ అండ్ యావర్, పోటుగాళ్ల టీం నుండి అర్జున్ అండ్ గౌతమ్ ఆడారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్ లో అర్జున్ అండ్ గౌతమ్ గెలిచారు. అంటే పోటుగాళ్లు విన్నర్ గా నిలిచారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఇది జీనియస్ గేమ్. ఇందులో పోటుగాళ్ల నుంచి గౌతమ్, ఆటగాళ్ల నుంచి అమర్దీప్ వచ్చారు. అమర్దీప్ అన్నీ చెప్పలేక తప్పులు చెప్పాడు. దీంతో బిగ్ బాస్ మధ్యలో ఆటగాడిని మార్చుకోవచ్చు అని చెప్పాడు. అమర్ ప్లేస్ లో తేజ వచ్చాడు. ఆ టాస్క్ చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా నడిచింది. అలా గౌతమ్ ఎక్కువగా చెప్పి పోటుగాళ్ల టీం ని గెలిపించారు. బిగ్ బాస్ ఇచ్చిన రెండు టాస్కుల్లోనూ పోటుగాళ్లు గెలిచి క్యాప్టెన్ టాస్క్ లో ఆటగాళ్లు కంటే ముందే ఉన్నారు. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.